ఐపీఎల్ రెండు వేల ఇరవై ఒకటిలో భాగంగా కోల్కతా నైట్ రైడర్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్ ఉత్కంఠ భరితంగా సాగింది చివరి వరకు నువ్వా నేనా అన్నట్లుగా ఆకాశమే హద్దుగా వాంకేడే స్టేడియం హోరెత్తింది చివరిలో ప్యాట్ కమిన్స్ బ్యాటింగ్ దెబ్బకి కేకేఆర్ గెలుపు ఖాయం అనుకున్నారు తన వీరోచిత బ్యాటింగ్ తో ఔరా అంటూ హోరెత్తించాడు గ్రౌండ్ లో ఒక్కసారిగా సిఎస్కే చేతిలో నుంచి కేకేఆర్ చేతిలోకి మ్యాచ్ ను లాగేసేలోపు చివరిలో వికెట్లు పడటంతో చెన్నై సూపర్ కింగ్స్ పద్దెనిమిది పరుగుల తేడాతో గెలుపొందింది ప్యాట్ కమిన్స్ కు ఒక్కరైన సహకరించు ఉంటే కోల్కతా ఈజీగా గెలిచి ఉండేది వరుసగా వికెట్లు పడడంతో కోల్కతా ఓటమి పాలైంది కాగా మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ భారీ స్కోరు చేసింది నైట్ రైడర్స్ తో పోరులో ఓపెనర్ డుప్లీసెస్ అరవై బంతుల్లో తొమ్మిది ఫోర్లు నాలుగు సిక్సర్లతో తొంభై పరుగులతో వీర విహారం చేశాడు అతనికి తోడు రుతురాజ్ గైక్వాడ్ నలభై రెండు బంతుల్లో ఆరు ఫోర్లు నాలుగు సిక్సర్లతో అరవై నాలుగు పరుగులతో వాంకిడే స్టేడియంలో లో హోరెత్తించారు దీంతో ఇరవై ఓవర్లలో చెన్నై మూడు వికెట్లకు రెండు వందల ఇరవై పరుగులు చేసింది అయితే చెన్నై ఇన్నింగ్స్ లో గైక్వాడ్ డుప్లీసెస్ ఆటే హైలైట్ కోల్కతా ౌలలను ఓ ఆట ఆడుకున్నారు ఈ జోడి సిక్సర్లు ఫోర్లతో స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు ఈ ఇద్దరు అద్యంతం కళ్లు చెదిరే బ్యాటింగ్ తో బౌలర్లపై విరుచుకు పడడంతో భారీ స్కోరు సాధించింది సిఎస్కే ఇక అనంతరం చేదనకు దిగిన కేకేఆర్ జట్టు ఆదిలోని వికెట్లను కోల్పోయి పీకల్లోతు కష్టాల పడింది నితీష్ రాణ శుభమన్ గిల్ రాహుల్ త్రిపాఠి అలాగే ఇయాన్ మోర్గన్ సునీల్ నరేన్ వరుసగా వికెట్లను చేదార్చుకోవడంతో పీకల్లోతు కష్టాల్లో పడ్డ కేకేఆర్ జట్టును దినేష్ కార్తిక్ అండ్రూ రసేల్ దాటిగా ఆడడంతో ఒక్కసారిగా స్కోర్ బోర్డు పరుగులు పెట్టింది ఆ తర్వాత చివర్ ప్యాక్ కమిన్స్ ఆకాశమే హద్దుగా చెల్లరేగిపోవడంతో మ్యాచ్ మొత్తం ఒక్కసారిగా కేకేఆర్ వైపు మొగ్గింది చివర్ లో వరుణ్ చక్రవర్తి అనవసరంగా రన్అట్ కావడంతో మ్యాచ్ ఒక్కసారిగా మళ్లీ చెన్నై చేతిలోకి వెళ్లిపోయింది దీంతో ప్యాక్ కమిన్స్ ముప్పై నాలుగు బంతుల్లో నాలుగు ఫోర్లతో ఆరు సిక్సర్ల సహాయంతో అరవై ఆరు పరుగులతో వీర విహారం చేశాడు చివర్ లో తనకు ఎవరూ సహకరించకపోవడంతో ఒంటరి పోరాటం చేశాడు దీంతో చెన్నై పద్దెనిమిది పరుగుల తేడాతో గెలుపొందింది పంతొమ్మిది పాయింట్ ఒక్క ఓవర్ లో కేకేఆర్ జట్టు పది వికెట్లు కోల్పోయి పద్దెనిమిది రన్స్ తేడాతో ఓడిపోయింది